కాకతీయ అనంతర యుగం, కాకతీయుల తర్వాత కాకతీయ అనంతర యుగం ఏ విధంగా ఎవరు పరిపాలించారు అంటే, కాకతీయ అనంతర యుగాన్ని ముసునూరి నాయకులు, రేచర్ల పద్మనాయకులు, రెడ్డి రాజులు పరిపాలించారు. అయితే కాకతీయ అనంతరం అంటే కాకతీయుల తర్వాత ఇక్కడ ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ను పెడతారు. ఎవరిని పెడతారు? కాకతీయుల తర్వాత ఓరుగల్లులో ఘియాసుద్దీన్ తుగ్లక్, ఎవరైనా ఘియాసుద్దీన్ తుగ్లక్ ఎవరిని నియమిస్తాడు? ఘియాసుద్దీన్ తుగ్లక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఘియాసుద్దీన్ తుగ్లక్ పైన ఉన్నాడు. 1323లో ఇక్కడ ఢిల్లీని పరిపాలిస్తుంది ఎవరు అని అంటే ఇక్కడ ఘియాసుద్దీన్ తుగ్లక్. ఇక్కడ ఢిల్లీ, ఈ ఢిల్లీని పరిపాలిస్తుంది తుగ్లక్ వంశం. సో ఈ తుగ్లక్ వంశంలో ఎవరున్నారంటే ఘియాసుద్దీన్ తుగ్లక్. సో ఈ ఘియాసుద్దీన్ తుగ్లక్ 1323లో కాకతీయులను అంతం చేసి అంటే ప్రతాపరుద్దీన్, కాకతీయుల తర్వాత ఓరుగల్లులో ఎవరిని నియమిస్తాడు, ఓరుగల్లులో ఘియాసుద్దీన్ తుగ్లక్ ఎవరిని నియమిస్తాడు అని అంటే, బ్రాహ్మణుడు ముస్లింలా మారిపోతాడు, ఆయనే ఎవరు అంటే మాలిక్ మక్బూల్ను ప్రతినిధిగా నియమిస్తాడు. మాలిక్ మక్బూల్ను ఎక్కడ ఓరుగల్లు ప్రతినిధిగా నియమిస్తాడు. సో మాలిక్ మక్బూల్ ఇక్కడ ఓరుగల్లులో ప్రతినిధిగా వస్తాడు. ఆ తర్వాత మాలిక్ మక్బూల్ అక్కడ వచ్చినాక ప్రతినిధిగా నియమించింది ఎప్పుడు? 1323లో. ఎప్పుడు నియమిస్తాడు? 1323లో ఓరుగల్లు ప్రతినిధిగా నియమిస్తాడు. అయితే ఓరుగల్లు ప్రతినిధిగా మాలిక్ మక్బూల్ను నియమించాక ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ భద్రాచలం దగ్గర రేకపల్లి అనేటువంటి ప్రాంతం నుండి ఇక ప్రతాపరుద్రుడు ఇంతకుముందు ఓరుగల్లులో ఏ విధంగా పరిపాలించాడో అంతటి ధీరత్వం కలిగినటువంటి వాడు, ప్రతాపరుద్రుని యొక్క సామంతుడు, సైన్యాధిపతి అయినటువంటి ప్రోలయ నాయకుడు, రేకపల్లి నుండి పోరాడింది ఎవరు అని అంటే ప్రోలయ నాయకుడు అని చెప్పచ్చు. సో ఆ విధంగా ప్రోలయ నాయకుడు ఉంటాడనమాట. సో కాబట్టి రేకపల్లి నుండి ప్రోలయ నాయకుడు విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. ఎవరి విమోచన ఉద్యమాన్ని? ఇక్కడ ఉన్నటువంటి పైన పరిపాలించేటువంటి ముస్లిం పాలకుల విమోచన ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు ఎవరు? రేకపల్లి నుండి ప్రోలయ నాయకుడు. సో 1325లో ప్రతాపరుద్రుని సైన్యాధిపతి ఎవరు? ప్రతాపరుద్రుని సైన్యాధిపతి సామంతుడు అన్నట్టు. ఒకప్పుడు ఆయన సైన్యాధిపతి, తర్వాత ఇంకోటి ఏంటిది, సామంతుడు కూడా. సామంతుడు అయిన ఎవరైనా ప్రోలయ నాయకుడు ఏ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు? విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. ఎవరి విమోచనం? ఓరుగల్లు నుండి ముస్లిం పాలకుల విమోచనం. అంటే తుగ్లక్లు, ఖిల్జీలు, ఇంతకుముందు ఖిల్జీలు వచ్చిపోయారు, ఇప్పుడు తుగ్లక్లు ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి తుగ్లక్ల విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. అంటే విమోచన ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు ఎవరు? ప్రోలయ నాయకుడు ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఈ ఉద్యమానికి అనేక మంది సపోర్ట్ చేస్తారు. ఈ ఉద్యమానికి ఎవరు అంటే, కింద అద్దంకి ప్రాంతం నుండి అంటే ప్రకాశం జిల్లాలో అద్దంకి ప్రాంతంలో ఉన్నటువంటిది అంతా ఒకప్పుడు కాకతీయ రాజ్యమే, ఇక్కడ దాకా కాశీ దాకా. సో అక్కడ మనం చూస్తున్నాం అంటే అక్కడ దాకా కంచిదాకా కాశీ కాదు కంచిదాకా కాకతీయ రాజ్యమే ఉండేది కదా,
అప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటిది ఏంటిది అంటే అద్దంకి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు, అక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజుల రాజైన ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి ఇక్కడ అద్దంకి ప్రాంతంలో ప్రోలయ వేమారెడ్డి. తర్వాత ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు, ఈ నల్గొండ ప్రాంతం, ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి రేచర్ల పద్మనాయకులు, నల్గొండ ప్రాంతంలో ఉన్న రేచర్ల పద్మనాయకులు వీళ్ళందరూ కలిసి అంటే ఈయనకు మద్దతు ఇస్తారు, ప్రోలయ నాయకుడికి మద్దతు ఇస్తారు, వీళ్ళంతా మద్దతు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మాలిక్ మక్బూల్ ఓరుగల్లో ఉంటాడు. మాలిక్ మక్బూల్ ఓరుగల్లో ఉంటే ఓరుగల్లు నుండి మాలిక్ మక్బూల్ను తరిమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఉద్యమాన్ని, విమోచన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు, ప్రోలయ నాయకుడు. ఎక్కడి నుంచి, రేఖపల్లి నుండి స్టార్ట్ చేశాడు. సో ఇట్లా విమోచన ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో ఈ విమోచన ఉద్యమానికి, ఈ విమోచన ఉద్యమానికి ప్రోలయ నాయకుడికి సహకరించింది ఎవరెవరు అనేటువంటిది చూద్దాం. విమోచన ఉద్యమంలో, విమోచన ఉద్యమంలో ప్రోలయ నాయకుడికి సహకరించింది, ప్రోలయ నాయకుడికి సహకరించిన, సహకరించింది ఎవరు, సహకరించింది ఎవరు అంటే ముగ్గురు. ఎవరు అంటే ఫస్ట్ అద్దంకి నుండి ప్రోలయ వేమారెడ్డి. ఎక్కడి నుండి, అద్దంకి నుండి ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి. తర్వాత రాచకొండ నుండి, ఇక్కడ నల్గొండ ప్రాంతంలో ఇక్కడ చూపించాను మీకు, రాచకొండ నుండి అంటే ఫస్ట్ ఆమనగల్లు అనమాట, అక్కడ పక్కన ఉంటుంది ఆమనగల్లు, ఇక పక్కనే రాచకొండ ఉంది కాబట్టి రాచకొండ నుండి ఎవరు అంటే అక్కడ ఇప్పుడు ఈ ప్రోలయ వేమారెడ్డి ఎవరు అని అంటే రెడ్డి రాజులు వీళ్ళు. ప్రోలయ వేమారెడ్డి ఎవరు, రెడ్డి రాజులు. తర్వాత రాచకొండ నుండి సింగమ నాయకుడు, రాచకొండ నుండి ఎవరు, సింగమ నాయకుడు. ఈయనెవరు, రేచర్ల పద్మనాయకుడు, వెలమలి వీళ్ళు, రేచర్ల పద్మనాయకుడు. తర్వాత ఇక్కడ అద్దంకి నుండి ప్రోలయ వేమారెడ్డి ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ మనకు రేచర్ల పద్మనాయకుల నుండి ఎవరు, సింగమ నాయకుడు. అలాగే ఇక్కడ భద్రాచలంలో దగ్గర ఉన్న రేఖపల్లిలో ప్రోలయ నాయకుడి యొక్క తమ్ముడి కొడుకు, అర్థమైందా? సో ఆ తమ్ముడి కొడుకు అయిన కాపయ నాయకుడు. మూడోది ఎవరు అంటే కాపయ నాయకుడు, కాపయ నాయకుడు. అంటే కాపయ నాయకుడు ఈ ప్రోలయ నాయకుడికి ఏమవుతాడంటే పిన తండ్రి కొడుకు, బాబాయ్ కొడుకు. ఎవరు, కాపయ నాయకుడు. పిన తండ్రి కొడుకు కూడా సపోర్ట్ చేస్తాడు. వీళ్ళంతా ప్రతాపరుద్రుడి దగ్గర పిన తండ్రి కుమారుడు. సో పినతండ్రి కుమారుడు అంటే బాబాయ్ కొడుకు. సో వీళ్ళంతా ప్రతాపరుద్రుని దగ్గర చేస్తారు. వీళ్ళందరూ కలిసి విమోచన ఉద్యమాన్ని చేస్తారు. సో వీళ్ళంతా విమోచన ఉద్యమంలో పాల్గొని 1325లో, ఎప్పుడు 1325లో మాలిక్ మక్బూల్ని తరిమి, మాలిక్ మక్బూల్ని తరిమి తరిమి తరిమేస్తారు. మాలిక్ మక్బూల్ని తరిమి కాకతీయ అనంతర యుగాన్ని ప్రారంభిస్తారు, కాకతీయ అనంతర యుగాన్ని ప్రారంభిస్తారు. ఆ అనంతర యుగం ఏంటి అని అంటే ముగ్గురు రాజులుగా చదువుకుంటాం. అనంతర యుగాన్ని ప్రారంభిస్తారు. ఆ అనంతర యుగం ఎవరు, ముసునూరి నాయకులు. వీళ్ళు కమ్మ నాయకులు అనమాట. ఎక్కడి నుంచి, ముసునూరి నాయకులు ఫస్ట్ స్టార్ట్ చేసేది రేఖపల్లి, భద్రాచలం దగ్గర రేఖపల్లి నుండి. రేచర్ల పద్మనాయకులు ఎక్కడి నుండి, ఇక్కడ, ఎక్కడ, రాచకొండ దగ్గర, ఆమనగల్లు నుంచి మొదలు ఆ పక్కనే రాచకొండ. ఆ తర్వాత రెడ్డి రాజులు మొదట అద్దంకి నుండి, తర్వాత ఇక్కడ కొండవీడు నుండి, కొండవీడు నుండి. సో అట్లా వీళ్ళు, ఇది కొండవీడేమో గుంటూరు, అద్దంకేమో ప్రకాశం జిల్లా, ముందు ప్రకాశం నుంచి పోరాడతారు ఇట్లా. కానీ ఎక్కువగా కొండవీడు ఉంటుంది కాబట్టి తర్వాత రెడ్డి రాజులు కొండవీడు అని పెట్టాను.
అయితే ఇట్లా మనకు అందరూ కలిసి మాలిక్ మక్బూల్ ఓరుగల్లు నుండి తరిమేస్తారు. తరిమేసి కాకతీయ అనంతర యుగాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు కాకతీయ అనంతర యుగంలో మొదటి సబ్జెక్ట్ ఏంటంటే ముసునూరి నాయకుడు. ఎవరు? ముసునూరి నాయకుడు. ఇప్పుడు ముసునూరి నాయకుల్లో ప్రోలయ నాయకుడు ఎక్కడి నుంచి? రేఖపల్లి నుంచి పరిపాలించినాడు. అయితే అక్కడి నుంచి ఏం జరిగింది ఒక్కొక్కళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు ముసునూరి నాయకుల గురించి చూద్దాం.